हाय फ्रेंड्स, वेलकम. मनम प्लाटूस टाबेट उपयोग सैड एफक्ट्स मैं दी विधि उपयोग विषया मुझे डिस्क्लेमर वीडियो ने जस्ट इनफर्मेशन पर्पस कोसमें तपन सर संप्रदी डाक्टर समय की डोस वाड़ी. लेट अस स्टार्ट. प्लाटूस टाबेट्स आक्यूमेंटिस हेल्थ केयर लिमिटेड अने कंपनी तैयार मरी दी एमआरपी मन की 15 टाबेट 349 रूपये. इपू प्लाटूस टाबेट उपयोग दी प्रधान रक्त में प्लेटलेट संख्य पेंचडानिकि उपयोगिस्तारु. अदे विधा मन की डेंग्यू लांटि ज्वरं वच्चिनप्पुडु शरीर में तग्गिपोयिन प्लेटलेट संख्य पेंचडानिकि मन की प्लाटूस टाबेट अनेदि डाक्टर्स प्रिस्क्रैब चेस्तारु. अदे विधा दीनिनि उबर्मो मरियु दीर्घकालिक इंडजेशन लांटि सिचुएशन्स लो मन की प्लाटूस अनेदि चिकित्सगा उपयोगिस्तारु. अदे विधा दीनिनि कार्बोहैड्रेट्स मरियु कొవ్వులను సులభంగా అరిగించడానికి ఉపయోగిస్తారు. అంతే కాకుండా ఇది మనకి కడుపులో ఉన్న అల్సర్స్ ని తగ్గించడానికి కూడా చాలా బాగా పనిచేస్తుంది. ఇప్పుడు మనం ఈ టాబ్లెట్ ఏ విధంగా పనిచేస్తుంది మరియు ఇందులో ఏ ఏ అవసరాలు ఉన్నాయో తెలుసుకుందాం. దీనివల్ల మీకు ఈ టాబ్లెట్ పైన కొంత అవగాహన కలుగుతుంది. ఈ టాబ్లెట్ లో ప్రధానంగా బొప్పాయి ఆక్సానం ఉంటుంది. మనకి ఈ ఇమేజ్ లో చూపించిన విధంగా పపాయి లీఫ్ ఎక్స్ట్రాక్ట్ అనేది ఇందులో ప్రధానంగా ఉంటుంది. మనకి బొప్పాయి ఆకులో పెపైన్ అనే ఒక ఎంజైమ్ ఉంటుంది. ఈ ఎంజైమ్ ప్రోటీన్ మరియు కార్బోహైడ్రేట్లను సులభంగా జీర్ణమయ్యేలా చేస్తుంది. అదే విధంగా బొప్పాయి ఆకు అల్సర్స్ కూడా చాలా బాగా ఎదుర్కొంటుంది. మనకి ఈ టాబ్లెట్స్ లో ప్రధానంగా బొప్పాయి ఆక్సారం ఉండడం వల్ల ఈ టాబ్లెట్ మనకి అల్సర్స్ కి చాలా బాగా పనిచేస్తుంది. అదే విధంగా బొప్పాయి ఆక్సారం ప్లేట్లెట్స్ ఏర్పడడానికి సంబంధించిన రెండు జన్యువుల్ని యాక్టివేట్ చేస్తుంది. తద్వారా మనకి డెంగ్యూ ఫీవర్ లాంటి సందర్భాల్లో ప్లేట్లెట్ల సంఖ్య ఉత్పత్తికి ఇది చాలా బాగా ఉపయోగపడుతుంది. అదేవిధంగా బొప్పాయి ఆక్సారంలో మనకి చాలా రకాల బయో కెమికల్స్ ఉంటాయి. ఇవి మన ఎముక మధ్య బోన్ మ్యారోని ప్రేరేపించడం ద్వారా ప్లేట్లెట్ల కౌంట్ని పెంచడానికి సహాయపడతాయి. ఇప్పుడు మనం డెంగ్యూ గురించి కొంత ఇన్ఫర్మేషన్ తెలుసుకుందాం. అసలు డెంగ్యూ ఏ విధంగా వస్తుంది, డెంగ్యూ యొక్క లక్షణాలు ఏంటి, మరియు డెంగ్యూ ఒకసారి వస్తే రెండోసారి వస్తుందా లేదన్న విషయాన్ని తెలుసుకుందాం. డెంగ్యూ అనేది ఇప్పటికే 150 దేశాల్లో ఉంది. ఆల్మోస్ట్ ప్రపంచంలో అన్ని దేశాల్లో కూడా డెంగ్యూ అనేది ఉంది. ఈ డెంగ్యూ అనేది మనకి ఒక ఆడదోమ కుట్టడం వల్ల మనకి ఈ డెంగ్యూ అనేది వస్తుంది. ఈ ఆడదోమకి ఒక రకమైన వైరస్ సోకినప్పుడు మాత్రమే ఈ ఆడదోమ మనకు కుడితే మనకు డెంగ్యూ వస్తుంది. వన్స్ ఈ వైరస్ అనేది ఆ ఆడదోమ కుట్టాక ఆ ఆడదోమ చనిపోయే వరకు ఎవరు కుట్టినా సరే డెంగ్యూ అనేది వస్తుంది. ఇప్పుడు మనం డెంగ్యూ జ్వరం యొక్క లక్షణాలు తెలుసుకుందాం. మనకి విపరీతమైన జ్వరము, విపరీతమైన తలనొప్పి, కళ్ళ వెనుక విపరీతమైన నొప్పి, చర్మం పైన దద్దుర్లు, మజిల్స్ మరియు జాయింట్స్ విపరీతమైన పెయిన్, అదేవిధంగా వామిటింగ్ లాంటి లక్షణాలు ఉంటే మనం డెంగ్యూ కింద అనుమానించవచ్చు. మీరు ఇటువంటి లక్షణాలు ఉంటే ఎటువంటి లేట్ చేయకుండానే మీకు వీలైన త్వరగా డెంగ్యూ టెస్ట్ చేయించుకోవడం చాలా మంచిది. అదేవిధంగా చాలామంది డెంగ్యూ ఒకసారి వస్తే మళ్ళీ రాదనుకుంటారు. అది కరెక్ట్ కాదు. ఎందువల్లంటే మనకి డెంగ్యూలో 4 రకాల వైరస్లు ఉంటాయి. అందువల్ల మనకి డెంగ్యూ ఒకసారి వచ్చినా మళ్ళీ వస్తుంది. అందువల్ల అంతేకాకుండా ఇక్కడ గుర్తుంచుకోవాల్సింది, డెంగ్యూ రెండోసారి వస్తే చాలా తీవ్రంగా ఉంటుంది. అందువల్ల మనం ఎప్పుడు కూడా ఈ దోమతెర వాడడం, లేదంటే ఆల్అవుట్ పెట్టుకోవడం, లేదంటే ఈవినింగ్ సమయాల్లో చిన్నపిల్లల్ని మనం కూడా దోమలు ఉన్న ఎక్కువ ప్రదేశాలకు వెళ్ళకపోవడం చాలా మంచిది. ఇప్పుడు మనం ఈ టాబ్లెట్ వల్ల కలిగే సైడ్ ఎఫెక్ట్స్ తెలుసుకుందాం. దీనివల్ల నిద్రలేమి, తలనొప్పి, వికారము మిగతా లాంటి లక్షణాలు ఉంటాయి. అయితే ఈ లక్షణాలు ఎక్కువగా ఉంటే మాత్రం మీరు తప్పనిసరిగా మీ డాక్టర్ని సంప్రదించాలి. ఇప్పుడు మనం ఈ టాబ్లెట్ని ఏ విధంగా వాడాలో తెలుసుకుందాం. దీన్ని మీ డాక్టర్ చెప్పిన సమయానికి మరి చెప్పినంత డోస్ మాత్రమే వాడాలి. మీ డాక్టర్ ఎన్ని రోజులు అయితే ప్రిస్క్రైబ్ చేస్తారో అన్ని రోజులు ఖచ్చితంగా వాడాలి. అదేవిధంగా దీనిని కూల్ అండ్ డ్రై ప్లేస్లో ఉంచాలి, డైరెక్ట్ సన్లైట్లో పెట్టకూడదు. అదేవిధంగా ఈ టాబ్లెట్స్ని పిల్లలకు అందకుండా కొంచెం ఎత్తులో పెట్టాలి. అదేవిధంగా ఇన్ కేస్ మీరు ఒక డోస్ వేసుకోవడం మర్చిపోతే మీరు సాధారణంగా వేసుకోవాల్సిన సమయానికి దగ్గర ఉంటే వెంటనే మీ డోస్ వేసుకోండి. లేదు ఇది మీరు మరలా వేసుకోవాల్సిన సమయానికి దగ్గర ఉంటే తప్పిన డోస్ మానేసి మీరు మరలా వేసుకోవాల్సిన సమయానికి మీ డోస్ వేసుకోండి. అదేవిధంగా ఈ టాబ్లెట్ వేసుకునే ముందు ఒకసారి ఎక్స్పైరీ డేట్ చూసుకొని ఎక్స్పైరీ డేట్ లోపు ఉంటేనే వేసుకోండి. ఓకే ఫ్రెండ్స్, ఈరోజు మనం ప్లాట్బూస్ట్ టాబ్లెట్స్ ఉపయోగాలు, సైడ్ ఎఫెక్ట్స్ మరియు దీన్ని ఏ విధంగా ఉపయోగించాలనే విషయాలు తెలుసుకున్నాం కదా. ఇటువంటి మరిన్ని టాబ్లెట్స్ మరియు సిరప్స్ ఇన్ఫర్మేషన్ కోసం ప్లీజ్ లైక్, సబ్స్క్రైబ్ అండ్ క్లిక్ ఆన్ ద బెల్ ఐకాన్. థ్యాంక్ యూ.